మూడో ప్రపంచ యుద్ధానికి పావులు భారత్కి ఇండో చైనా మధ్య నెలకొన్న ప్రతిష్టంభన మూడో ప్రపంచ యుద్ధానికి బీజం వేస్తుందా సరిహద్దు గొడవ ప్రపంచాన్ని రెండు వర్గాలుగా విభజిస్తుందా భారత్కి ప్రపంచ దేశాలన్నీ మద్దతు ప్రకటిస్తున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది దీంతో చైనా ఒంటరి కాబోతుంది ఒకటి రెండు చిన్నా దేశాలు తప్ప దానికి మద్దతు పలికే దేశాలు ఏవీ లేవు అన్ని దేశాల మద్దతుతో భారత్ ఇప్పుడు బాహుబలిని మించి సూపర్ పవర్ని మించి అత్యంత శక్తివంతమైన దేశంగా అవతరించబోతోందని తాజా పరిణామాలు అవతరించబోతున్నాయి రెండు నెలలుగా ఇండో చైనా ప్రతిష్టంభన తారాస్థాయికి చేరుకుంది గాల్వాన్ ఘటనలో భారత్ ఇరవై మంది జవాన్లను కూడా కోల్పోయింది చైనాకి ధీటుగా భారత బలగాలు స్పందించాయి అయినా డ్రాగన్కి సిగ్గు రావటం లేదు మరింతగా సరిహద్దులో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి పంగోంగ్ సరస్సు గాల్వాన్ లోయ లద్దాఖ్ వంటి ప్రాంతాల్లో తమ బలగాలను రెట్టింపు చేసింది అతని తలదన్నే విధంగా సైనికులను పెంచాలని ఆ దేశానికి చెందిన రక్షణ రంగ నిపుణులు చైనాకు సూచనలు చేస్తున్నారు అంతేకాదు రహస్యంగా భారత్పై కుట్రలు చేస్తున్నారు వాస్తవాధీన రేఖ వెంబడి యుద్ధ విమానాలను జెట్స్ను మోహరింపు చేస్తున్నారు సైనికులు ఆయుధాలతో రంగంలోకి దిగుతున్నారు ఈ నేపథ్యంలో భారత్ కూడా దానికి ధీటుగా స్పందిస్తోంది సైనిక బలగాలు స్పెషల్ ఫోర్స్ మౌంటైన్ ఫోర్స్ యుద్ధ విమానాలు మందుగుండు సామాగ్రి అత్యంత శక్తివంతమైన ఆకాష్ వంటి యుద్ధ విమానాలను మోహరింపు చేస్తోంది దీంతో ఇరు దేశాల మధ్య ఇప్పుడు మరింత టెన్షన్ పెరిగింది ఏ క్షణంలోనైనా యుద్ధం జరిగేలా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇదిలా ఉంటే భారత్కి అనేక దేశాలు మద్దతు పలుకుతున్నాయి ఆ మధ్య అమెరికా భారత్ని తమ రక్షణ సహకారం అందిస్తామని ప్రకటించింది ఆస్ట్రేలియా సైతం అందుకు సిద్ధంగా ఉంది జపాన్ భారత్ కలిసి ఇటీవల ఇండో మహాసముద్రంలో నావికా విన్యాసాలు కూడా నిర్వహించాయి ఇప్పుడు మరిన్ని దేశాలు భారత్ చెంతకు చేరుతున్నాయి మిత్ర దేశాలన్నీ భారత్కి అండగా నిలిచేందుకు రెడీ అవుతున్నాయి అత్యంత సత్యవంతమైనటువంటి దేశాల్లో ఒకటైనటువంటి ఫ్రాన్స్ తాజాగా భారత్కు మద్దతు ప్రకటించింది అంతేకాదు ఏకంగా యుద్ధ విమానాలనే పంపిస్తోంది భారత్తో సాయుధ దళాలకు అత్యవసరంగా అవసరమైనటువంటి ఆయుధాలు మందుగుండు సామగ్రిని అందించడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఫ్రాన్స్ ప్రకటించింది అంతేకాదు వచ్చే నెలలోపు రాఫెల్ జెట్లను అందిస్తామని వెల్లడించింది దాదాపు ఎనిమిది యుద్ధ విమానాలను ప్రస్తుతం పంపించనుంది ఆ తర్వాత అదనపు యుద్ధ విమానాలను కూడా పంపేందుకు హామీ ఇచ్చింది మన సైనికులు రాఫెల్ జెట్లు యుద్ధ విమానాలకు సంబంధించి శిక్షణ తీసుకుని వాటిని మన వద్దకు చేర్చవేయనున్నారు దీంతో పాటు ఇజ్రాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థ సైతం తన మద్దతును ప్రకటించింది ఫిరంగి రౌండ్లోనూ పంపనుంది కార్గిల్ వారులో భారత పట్ల ఎంతో నిబద్ధతను చూపించిన ఇజ్రాయెల్ ఈసారి కూడా భారత్కి కావలసిన ఆయుధ సంపత్తి సరఫరా చేయబోతున్నట్లుగా వెల్లడించింది కొత్తగా దిగుమతి చేసుకున్న ఎస్ ఫోర్ హండ్రెడ్ వైమానిక రక్షణ వ్యవస్థను పంపేందుకు ఓకే చెప్పింది దీనికి తోడుగా మరో అత్యంత శక్తివంతమైన పెద్ద దేశం రష్యా సైతం భారత్కి భరోసా ఇచ్చింది ఇటీవల భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రష్యాలో పర్యటించిన నేపథ్యంలో భారత్ కోరిన ఆయుధాలు మందుగుండు సామాగ్రి క్షిపణుల్ని అత్యవసరంగా పంపిస్తామని హామీ ఇచ్చింది బిలియన్ డాలర్లకు సంబంధించిన సైనిక సహకారం అందిస్తామని తెలిపింది యుద్ధ ట్యాంకులు సాయుధ వాహనాలు భూ ఆధారిత వ్యవస్థలు మనకు రష్యా నుంచి దిగుమతవుతూ అవుతూ ఉంటాయి దీంతో భార భారత్కు అన్ని రకాలుగా అండగా నిలిచేందుకు ముందుకు వచ్చినట్లుగా భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి ఇటు అమెరికా సహకారం గురించి చెప్పక్కర్లేదు ఇటీవల ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో భారత్కి ఆసియా దేశాలకు కావలసినటువంటి సహకారం అందిస్తామని తెలిపారు అంతేకాదు జర్మన్ నుంచి యుద్ధ విమానాలను బలగాలను వెనక్కి రప్పించి మరీ భారత్కి సపోర్టుగా పంపించబోతున్నట్టు ప్రకటించారు దీనికి తోడు ఎక్సాలిబరా ఫిరంగులు యుద్ధ జలాంతరగాములు అణ్వాయుధ క్షిపుణుల్ని ఇప్పటికే పంపిస్తోంది భారతదేశాలు మద్దతు ప్రకటిస్తున్నా చైనా చెంతకు చేరేందుకు ఒక దేశం కూడా లేకపోవటం గమనార్హం ఉత్తర కొరియా లాంటి ఒకటి రెండు చిన్నాచతకా దేశాలు తప్ప తమ వెంట వెళ్లేందుకు మరో దేశం ముందుకు రావటం లేదని అర్థమవుతోంది ఇలా ఒక్కొక్క దేశం భారత చంతకు చేరుతున్నాయి చైనాతో యుద్ధానికి తమ సహకారం అందిస్తామని బహిరంగంగానే వెల్లడిస్తున్నాయి దీంతో ఇండో చైనా మధ్య వార్ ఏ దిశను తీసుకుంటుందో అర్థం కావటం లేదని తాజా పరిణామాలు చెబుతున్నాయి ఇక మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసేలా ఉన్నాయని ఈ గేమ్లో డ్రాగన్కి ఒంటరి పోరు తప్పదని అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి